హ్యాష్ట్యాగ్ ఆస్క్ డాక్టర్ జాన్. వీరబాబు, హలో సార్, ఐఎమ్ 22. నాకు ఫ్రంట్లో హెయిర్ లైన్ బ్యాక్కి వెళ్ళిపోతుంది. నాకు బయటికి వెళ్ళడానికి కూడా డేర్ చేయలేకపోతున్నాను. దానికి ఏమైనా సొల్యూషన్ చెప్పండి, లేదా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే సొల్యూషనా? ప్లీజ్ రిప్లై. ఇలా చిన్న వయసులో, అంటే 18 ఇయర్స్, 20 ఇయర్స్, 22, 23, ఇట్లా చిన్న వయసులో హెయిర్ కనుక లాస్ అవుతే ఎవరికైనా ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ ప్రత్యేకించి హెయిర్ లైన్ ఎప్పుడైతే లాస్ అవుతుందో, ఎవరైనా ఫేస్ చేయాలన్నా, అది ఇంటర్వ్యూ కావచ్చు లేదా ఫ్రెండ్స్లో తిరగడం కావచ్చు, కొంచెం నామోషిగా ఫీల్ అవుతూ ఉంటారు. చాలామంది ఆత్మన్యూత భావానికి గురవుతూ ఉంటారు, అంటే కొంచెం డిప్రెస్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు. దీనికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఒక్కటే సొల్యూషనా అంటే కాదు. దీనికి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ మొదటి స్టెప్లో సొల్యూషన్ కానీ కాదు. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే, ఇన్స్టెడ్ ఆఫ్ జస్ట్ ఇంటర్నెట్లో కూర్చొని సెర్చ్ చేసే బదులు, మీరు చేయాల్సింది ఏంటి, మీ ప్రాబ్లమ్ని మీ ఇంట్లో, యూజువలీ మీ ఫాదర్ వీలైతే, లేదా మీ ఎల్డర్ బ్రదర్ కానీ, లేదా మీ బాబాయిలు కానీ, చిన్నాన్నలు కానీ, వాళ్లకు ఈ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాపర్ సొల్యూషన్ గురించి తెలుసుకోవడం. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఇటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తుంటారు, అండ్ దాని కోర్స్ ఆఫ్ ఈవెంట్స్ ఎలా జరుగుతుంది, అంటే ఇంతటితో ఆగిపోతుందా లేదా అది ఇంకా ముందుకు పోతుందా, ఎంత అర్లీగా మనం యాక్ట్ చేయాలా అనే దాని గురించి ఒక ప్రాపర్ ఐడియా అంటూ ఇవ్వగలుగుతారు. అండ్ వాళ్ళు ఇచ్చే సొల్యూషన్ ఆనెస్ట్గా, ఎక్స్పీరియన్స్డ్ బేస్గా ఉంటుంది. అండ్ ఇటువంటి ప్రాబ్లం వచ్చినప్పుడు ఫ్రెండ్స్ జోలికి వెళ్ళొద్దండి. వాళ్ళు దేనికైనా సొల్యూషన్ సిట్టింగ్ అనే అంటారు. ఆవుతావా, మందవుదాం. రేయ్ కౌశిక్, చాలా తక్కువ మంది ఫ్రెండ్స్ జోక్ చేయకుండా ఒక ప్రాపర్ సొల్యూషన్ వైపు నడిపిస్తారు. అలాంటి ఫ్రెండ్సే కనుక మీకు ఉన్నట్లయితే మీ అంత అదృష్టవంతులు ఎవరుండరు. సో మొత్తానికి ఇలా ఎప్పుడైతే హెయిర్ లైన్ రిసీడ్ అవుతుందో, దాని గురించి ప్రత్యేకించి ఆలోచించి తల బాదుకోకూడదు. మీకు కనుక మరీ డీప్గా వెళ్ళిపోతుంది అన్నప్పుడు ఇమీడియట్గా మీ డెర్మటాలజిస్ట్ని కలిసి దాన్ని ప్రాపర్ ట్రీట్మెంట్ కనుక స్టార్ట్ చేసేది, అంటే నేను చెప్పేది ఓన్లీ మెడికల్ ట్రీట్మెంట్, అట్లీస్ట్ ఆ హెయిర్ లైన్ వెనక్కి పోకుండా ఆపుకోవచ్చు అండ్ ఫర్దర్ బాల్డ్నెస్ ప్రాసెస్ని మనం స్టాప్ చేసుకోవచ్చు. కానీ దీనికంటే ముందు ఆలోచించాల్సింది ఏంటంటే, మీకు ఏదైతే హెయిర్ లైన్ వెనక్కి పోతుంది అని మీకు అనిపిస్తుందో, అది నిజంగా ప్రాబ్లమో కాదో. ఎందుకంటే అది నార్మల్గా కొంచెం రిసీడ్ అవుతుంటుంది అబ్బాయిలకి. అలా గనుక అది రిసీడ్ అవుతుందేమో, మీరు అనవసరంగా దాన్ని పెద్దగా ఆలోచించి దాని గురించి విపరీతంగా వరీ అవుతున్నారేమో. సో ఇటువంటి వాటిని ప్రాపర్గా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. నిజంగానే మీకు ఫ్రంట్ ఏరియాలో హెయిర్ లైన్ వెనక్కి వెళ్ళిపోయి మరీ చూస్తే ఏజ్ పెద్దగా అనిపించేలా, లేదా బట్టతల అనిపించేలా అనిపిస్తుంది అనుకోండి, అటువంటప్పుడు హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాల్సిన అవసరం వస్తుంది. బట్ మీ ఫ్యామిలీలో కనుక మీ నాన్నగారికి కావచ్చు, లేకపోతే మీ మేనమామకు కావచ్చు, వాళ్ళకి ఇక్కడ నుంచి ఇంతవరకు బట్టతల ఉంది అనుకోండి, అటువంటప్పుడు మీరు కనుక ఇప్పుడే ఇక్కడ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నట్లయితే ఫ్యూచర్లో ఇక్కడ నుంచి, అంటే టాప్ ఏరియా, క్రౌన్ ఏరియా మొత్తం ఊడిపోయే అవకాశం ఉంటుంది. సో అలా గనక ఊడిపోయినప్పుడు మళ్ళీ మీ వెనకలు ఉండే హెయిర్ ఈ మొత్తం తలని కవర్ చేయడానికి సరిపోకపోవచ్చు. అటువంటప్పుడు మీరు ఇమీడియట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోకూడదు. మీ ఎగ్జిస్టింగ్ హెయిర్ని కాపాడుకోవడంలోనే మీ ఇంట్రెస్ట్ చూపించాలి. సపోజ్ మీరు అనొచ్చు, సార్ ఎగ్జిస్టింగ్ హెయిర్ ఎటు మెడిసిన్ ద్వారా కాపాడుకుంటాను, కానీ నా ప్రాబ్లం అంతా ఈ ఫోర్ హెడ్ పెద్దగా కనిపిస్తుంది, నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను కదా అంటారు. అటువంటప్పుడు ఒక టెంపరీ సొల్యూషన్ ఏంటి అంటే హెయిర్ లైన్ ప్యాచ్. అంటే ఇది కామన్గా సెలూన్స్లో చేస్తూ ఉంటారు. ఇది ఏంటి అంటే, కరెక్ట్ మీ హెయిర్ లైన్ ఉన్నంత ఏరియాలోనే హెయిర్ ప్యాచ్, అంటే పెద్ద విగ్ని ఆ చిన్న ఏరియాకి కట్ చేసుకుని దాన్ని గ్లూ ద్వారా అతికిస్తారు. సో టెంపరీగా మీకు ఆ ఏరియాలో లుక్ బాగా అనిపించేస్తుంది, మీకు కూడా నచ్చేస్తుంది. కానీ ఇటువంటి హెయిర్ ప్యాచెస్ని ఎవ్రీ 20 డేస్కి 25 డేస్కి సర్వీస్ చేయవలసి ఉంటుంది. అంటే అది దాన్ని గమ్ అతికిస్తారు కాబట్టి అది ఊడిపోతుంది. అది ఊడిపోయిందంటే మళ్ళీ ఆ ఏరియాలో దాన్ని క్లీన్ చేయించడం, ఆర్ టెక్నీషియన్ దగ్గరికి వెళ్ళి దాన్ని క్లీన్ చేయించుకొని మళ్ళీ అది అతికించాలి. సో ఒక్కసారి గనక అది అలవాటు అయిపోయింది, లేదా మీరు అది వాడడం అలవాటు చేసుకున్నారు అంటే, అది లేనప్పుడు మళ్ళీ ఈ ఏరియా అంతా వాళ్ళు షేవ్ చేస్తారు కాబట్టి ఈ హెయిర్కి తర్వాత ఎగ్జిస్టింగ్ హెయిర్కి డిఫరెన్స్ తెలిసిపోతూ ఉంటుంది. తప్పకుండా మళ్ళీ అది మీరు వాడుతూ ఉండాల్సిందే. అగైన్ వెనకాల ఉన్న హెయిర్ ఫాలో అవుతున్నాయా, ఫాలో అవ్వట్లేదా, ఇక్కడ ప్రాపర్గా హైజీన్ మెయింటైన్ చేస్తున్నామా చేయట్లేదా, ఇదంతా పెద్ద హెడేక్ లాగా తయారవ్వచ్చు. బట్ నిజంగా మీకు కనుక ఆ ఏరియాలో హెయిర్ కావాలి అంటే ఇది ఒక టెంపరీ మంచి సొల్యూషనే. కొంచెం హైజీన్ ఇష్యూస్ వస్తుంటాయి కాబట్టి జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాలి, రెగ్యులర్ హెడ్ వాష్ కూడా ప్రాపర్గా చేసుకోవాలి. అండ్ స్కాల్ప్ వెనకాల భాగంలో కనుక హెయిర్ ఫాల్ అవుతున్నట్లయితే దానికి ట్రీట్మెంట్ కూడా సైమల్టేనియస్గా తీసుకుంటూ ఉండాలి. అప్పుడే ఈ ప్యాచ్ పెట్టిన ఏరియా కాకుండా వెనకల ఏరియా హెయిర్ హెల్తీగా, స్ట్రాంగ్గా ఉంటాయి. బట్ ఏది ఏమైనా ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే,
మీరు ఇంట్లోనే కూర్చొని బాధపడడం కాకుండా మీరు సొంతంగా కూర్చొని ఫోన్లో కానీ ఇంటర్నెట్లో కానీ సొల్యూషన్ సెర్చ్ చేయకుండా ఇమీడియట్గా మీ పెద్దవాళ్లతో ఒకసారి మాట్లాడండి. తప్పకుండా ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. హెయిర్ ఫాల్ అయినా లేదా హెయిర్ లైన్ డిసైడ్ అయినా రకరకాల సొల్యూషన్స్ ఉన్నాయి. మెడికేషన్ కావచ్చు, హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కావచ్చు, లేదా టెంపరీ సొల్యూషన్ హెయిర్ ప్యాచ్ అయినా కావచ్చు. మీరు ఈ క్వశ్చన్ అడిగి మంచి పని చేశారు. మీలాగా చాలామంది ఇటువంటి ప్రాబ్లంతోనే వరీ అవుతూ ఉంటారు అండ్ మీరు సొల్యూషన్ వైపు వెతుకుతున్నారు. ఇన్ని సొల్యూషన్స్ అవైలబుల్ ఉన్నాయి. హెయిర్ లైన్ లాస్ అవుతున్నప్పుడే కనుక మీరు ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకున్నారంటే మీకు డెఫినెట్గా బ్యూటిఫుల్ హెయిర్ అలాగే ఉంటుంది. బట్టలను సాధ్యమైనంత వరకు పోస్ట్పోన్ చేసుకోవచ్చు, కొన్ని కొన్నిసార్లు అవాయిడ్ కూడా చేసుకోవచ్చు. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.